బ్రేకింగ్ చూస్తున్నాం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్లో ఊరట లభించింది, ఆయన సస్పెన్షన్ను తప్పుబట్టింది. ఐబీ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అని వైసీపీ ప్రభుత్వం అభియోగం మోపింది. ఈ విషయంలో 2 సార్లు ఆయన సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్కు వెళ్లారు. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్లో ఊరట లభించింది, ఆయన సస్పెన్షన్ను తప్పుబట్టింది. ఐబీ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అని వైసీపీ ప్రభుత్వం అభియోగం మోపింది. ఈ విషయంలో 2 సార్లు ఆయన సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్కు వెళ్లారు. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్లో ఊరట లభించింది, ఆయన సస్పెన్షన్ను తప్పుబట్టింది. ఐబీ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారంటూ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అని వైసీపీ ప్రభుత్వం అభియోగం మోపింది. ఈ విషయంలో 2 సార్లు ఆయన సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్కు వెళ్లారు. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, క్యాట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్టు తెలిసింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్య, మరొకసారి ఏబీ వెంకటేశ్వరరావు విధించినటువంటి సస్పెన్షన్ ఏదైతే ఉందో అది చెల్లదు అంటూ కూడా క్యాట్ ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో మొదటి సస్పెన్షన్ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు పూర్తిస్థాయిలో పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. అటు క్యాట్లో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ఆయన పోరాటం చేశారు. ఆ తర్వాత తిరిగి ఆయనకి విధుల్లోకి రావడానికి గల అప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతేనే ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతనికి విధుల్లోకి రావడానికి ఆదేశాలు ఇచ్చింది. అది ఇందులో విధుల్లో కూడా రావడం జరిగింది. స్టేషనరీ ఎండీగా కూడా ఆయన విధులు కొంతకాలం కొనసాగిస్తూ ఉండగా గతంలో ఉన్నటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన మీద ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలో మరొకసారి సస్పెండ్ చేస్తూ కూడా ఆయనకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆదేశాన్ని ఆయన మరొకసారి ఇటు క్యాట్ కావచ్చు, అటు సుప్రీంకోర్టును కావచ్చు సంప్రదించడం జరిగింది. దాదాపుగా కొద్ది రోజులు స్టేషనరీలో ఎండీగా పనిచేసిన తర్వాత ఆయనకు 2వ సారి సస్పెన్షన్ విధించడం జరిగింది. అయితే 2వ సారి సస్పెన్షన్ తర్వాత మొదటి సస్పెన్షన్ ఏదైతే ఉందో మొదటి సస్పెన్షన్ని ఇటు క్యాట్ కావచ్చు, అదేవిధంగా క్యాట్ మొదటి సస్పెన్షన్ను కొట్టివేయడం జరిగింది. తర్వాత కొట్టివేసిన తర్వాత హైకోర్టు క్యాట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వం తీసుకోబోవడంతో అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఆదేశాల ప్రకారం ఆయనకి విధుల్లోకి తీసుకున్నటువంటి నేపథ్యం చూసాం. అయితే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కొన్నప్పుడు అటు ఆయుధాల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలని అప్పుడు ఆయన మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది, ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నట్టు పరిస్థితి ఉంది. అయితే అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, అనేక వ్యవహారాల్లో కూడా ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా వ్యవహరించారని ఇప్పుడు ప్రభుత్వం భావించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఒక
పార్టీకి కొమ్ము కాశారనేది అంశాన్ని కూడా అనేక పర్యాయాలు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన చీఫ్గా పనిచేసినప్పుడు ఆయన ద్వారా సమాచారం కావచ్చు, ప్రతిపక్షాల సమాచారాన్ని దోచుకోవడమే కాకుండా అధికార దుర్వినియోగాలు చేశారనే అంశాలను కూడా ప్రస్తావన తీసుకురావడంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఆయన్ని ఎక్కడైనా సరే విధుల్లో కొనసాగిస్తే కనుక ప్రభుత్వానికి నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆయన సీనియర్ ఐపీఎస్గా ఆయన విధుల్లో కొనసాగించలేమంటూ కూడా ప్రభుత్వం కొంతకాలం జాప్యం చేసుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన క్యాట్కు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు కావచ్చు అప్పుడు తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో విధులకు హాజరయ్యారు. మరొకసారి ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే సస్పెన్షన్, రెండోసారి సస్పెన్షన్ కుదరదు అంటూ కూడా ఇప్పుడు క్యాట్ కూడా మరొకసారి కొట్టివేయడం కూడా జరిగింది. కిరణ్ మాయ్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.